అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ శ్రావణ మాసం ఆఖరి వారం వరలక్ష్మి వ్రతం నోము నోచుకుంటున్నానండి. ముందు 3 వారాలు కుదరలేదనమాట, ఆఖరి వారం కుదురుతోంది, ఇప్పుడు చేసుకుంటున్నాను. అలానే ఈరోజు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నానండి. నాకు జేకే స్పైసెస్ వారు చెన్నై నుంచి వట్టివేళ్ల దండని పంపించారండి. ఇది మనం గుమ్మానికి వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి వట్టివేళ్ల వాసన వస్తూ చాలా బాగున్నదండి. నిజానికి బయట గుమ్మానికి తెప్పించాను, ఇంట్లో గుమ్మం అయితే ఇంకా మంచి సువాసన వస్తుందని ఈరోజైతే దేవుడి గుమ్మానికే వేస్తున్నాను అనమాట అండి. చూడండి, ఇంత లావుగా ఉన్న వట్టివేళ్ల దండ అనమాట. మధ్యలో అందం కోసం ఉందని చెప్పి ఊర్లతోటి వేరే కలర్వి డెకరేట్ చేశారు, చాలా బాగున్నదండి. అంటే వట్టివేళ్ల వాసన చూడటం ద్వారా కూడా శ్వాసకోశ వ్యాధులు అవి తగ్గుతాయని అంటారు కదా, అలా కూడా మంచిదండి. మనకి ఇంతకు ముందు వీరు లవంగాల దండ పంపించారు, యాలుకల దండ ఒకసారి పంపించారు, మీకు గుర్తుండి ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారి కోసం పంపించారు కదండి. ఇప్పుడు గడప కోసం అంటే గుమ్మానికి వేయటానికి ఈ వట్టివేళ్ల దండని పంపించారు. ఈ దండలు ఫోటో ఫ్రేములకి వేసుకోవచ్చు, గుమ్మాలకి వేసుకోవచ్చు, మన ఇష్టం కస్టమైజ్ చేసి కూడా ఇస్తారన్నమాట అండి. ఒకవేళ గుమ్మానికి కావాలి అంటే కనుక మనం సైజులు చెప్తే ఆ రకంగా తయారు చేసి పంపిస్తారన్నమాట. వీరి నెంబరు నేను ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. అలానే పెళ్ళిళ్ళలో కూడా చక్కగా యాలకల దండలు, లవంగాల దండలు అవి వధూవరులకు వేయించినా చాలా బాగుంటుంది. దేవుళ్ళకి వేస్తే ఇక చెప్పక్కర్లేదు, ఎంతో అందంగా ఉంటుందండి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ముందు యాలకుల దండ పంపించారండి, ఆ దండను తీసి గుమ్మానికి వేశాను. నెక్స్ట్ లవంగాల దండ పంపించారు కదా, అది మహాలక్ష్మి ఫోటోకి ఉన్నది, చూసారుగా అండి. అసలు అంత చిన్న చిన్న లవంగాలతో ఇంత లావు దండ ఎలా కట్టారా అని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. మన ఇంట్లోకి రాగానే ఒక మంచి సువాసన వస్తుంది అనమాట అండి, ఆ లవంగాలు యాలకులు ఇటువంటి వాసన అంతా కదా, మంచి స్మెల్ వచ్చి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అండి. అలాగా ఈసారి వట్టివేళ్ల దండ కూడా పంపించడం నాకు చాలా సంతోషంగా అనిపించి వెంటనే దేవుడి గదికి అలంకరించామన్నమాట అండి. యాలకుల దండలు కానీ, లవంగాల దండలు, డ్రై ఫ్రూట్స్ దండలు, వట్టివేళ్ల దండలు, ఇటువంటివి ఏం కావాలన్నా సరే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, చెన్నై నుంచి పంపిస్తారన్నమాట. చాలా బాగా తయారు చేస్తారండి, ఫొటోస్ అవన్నీ పంపిస్తారు. ముందు మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మనకు కావాల్సిన రీతిలో తయారు చేసి పంపిస్తారన్నమాట అండి. నాకు ఈ వట్టివేళ్ల దండని అలంకరించిన తర్వాత గుమ్మం అంతా కూడా చాలా బాగా నచ్చింది అనమాట అండి. అలానే ఈ శ్రావణ మాసం సందర్భంగా ఇక రకరకాలు అన్ని ముందు నుంచి ఆర్డర్ పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట అండి. ఇదివరకు దీపాలు వెలిగించి పెట్టేదానండి, 5 వరుసల దీపాలు అటు ఇటు పెట్టేదాన్ని, చాలా ఆళ్ళు పనిచేసినాయండి, పాత ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడో కొనుక్కున్నాను అనమాట. అలానే అది ఒకటి పోయింది అనమాట అండి, సరే అని మళ్ళీ ఇంకొక సెట్ ఆర్డర్ పెట్టాను, ఈరోజు వచ్చినాయి అనమాట అండి. 5 స్టెప్స్ ఉన్న లైట్ల సెట్టు ఇవి రావటమే, ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకుని ప్లగ్ పెట్టి చూసామనుకోండి వెలుగుతున్నాయి అనంటే మళ్ళీ జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ఇన్ కేస్ ఏదన్నా మైనస్గా అనిపించింది అనంటే వెంటనే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా అమెజాన్లో, రిటర్న్ కూడా చేసుకోవచ్చు అనమాట. అందుకని ముందు ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట అండి. 2 దీపాల స్టాండ్లు కూడా ప్లగ్ పెట్టి చూస్తే చక్కగా వెలుగుతున్నాయి కాబట్టి అవి జాగ్రత్తగా పక్కన పెట్టాను. అలానే హనీ జార్ ఒకటి ఆర్డర్ చేసి తెప్పించానండి, ఇది గ్లాసుది అనుకుని తెప్పించాను, గాజుది అనుకుని, తీరా చూస్తే ఇది ప్లాస్టిక్ది. అంత ఖరీదు పెట్టి ప్లాస్టిక్ది ఎందుకు తీసుకోవటం, 360 రూపాయలండి ఇది. వెంటనే ఇంకా దాన్ని యథాతథంగా ప్యాక్ చేసేసి రిటర్న్ చేయటానికి పక్కన పెట్టాను అనమాట అండి. ఎందుకంటే ఆ పైన ఉన్నది కూడా స్టీల్ది కాదండి, ప్లాస్టిక్ మీద అలా స్టీల్ కోటింగ్ వేశారు, మొత్తం జార్ అంతా కూడా ప్లాస్టిక్దే, మరి నాకు వేస్ట్ అనిపించింది. 360 రూపాయలు అంటే అంత ఖరీదు వేస్ట్ అనిపించి ఇక రిటర్న్ పెట్టేసాను అనమాట అండి. ఒక్కోసారి మనకి ఇలా కూడా జరుగుతూ ఉంటాయండి, కాకపోతే అమెజాన్లో మనకి రిటర్న్ వెంటనే పెట్టేయచ్చు కాబట్టి రిటర్న్ పెట్టేసాను. రిటర్న్ వెంటనే పెట్టాలని కూడా ఏం లేదండి, కొంచెం టైం ఉంటుంది, నచ్చలేదు కదా అందుకనే వెంటనే పెట్టేశాను అనమాట. కాకపోతే యథాతథంగా ఆ ప్యాక్ అంతా కూడా అట్లానే చేసేసాను అనమాట అండి. ఒకవేళ ట్యాగ్లు అటువంటివి ఉన్నా కూడా ఏమీ పడేయకూడదు, అవి అలానే ఉంచి ప్యాక్ చేస్తే మరుసటి రోజే వచ్చి తీసుకెళ్ళిపోతారు అనమాట అండి. సరే, దాన్ని బాక్సులో పెట్టేసి పక్కన పెట్టేశాను.
ఇక ఈ సంవత్సరం శ్రావణ మాసానికి అమ్మవారికి అలంకరించడానికి కలశాలకి కిరీటాలు వస్తాయి కదండి. అయ్యి నేను ఈ నారద అనే ఛానల్లో చూశాను అనమాట. ఆ కిరీటాలు నాకు బాగా నచ్చి మా ఫ్రెండ్ మచిలీపట్నంలో ఉంటుంది, నళిని ఉంటుంది కదండి, దానికి ఫోన్ చేశాను. నాకు ఇట్లా కిరీటాలు కావాలి, అవి చాలా బాగున్నాయి అనంటే, వాళ్ళ హస్బెండ్ ఇక్కడ మ్యారేజ్ ఉందని వస్తూ ఉన్నారనమాట అండి. ఆయనతో పంపించింది మా మరిది గారు సెంటర్లోకి వెళ్ళి తీసుకొచ్చారు అనమాట అండి. అంటే వాళ్ళు ఫంక్షన్ హాల్కి టర్న్ తిరిగిపోతున్నారంట, ఫోన్ చేశారు ఎవరన్నా వచ్చి తీసుకోండి అన్నానంటే, ఇంటికి రమ్మన్నాను కానీ అందరితో బంధువులు అందరితోటి ఉన్నారు కదా నెహ్రూ గారు అన్నారు, నేను రానులేండి, వీలు అవదు ఇప్పుడు, ఎవరినన్నా పంపించండి అంటే, ఇంకెవరున్నారండి, నా పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ప్రేమబాబుని తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట అండి. 2 కిరీటాలండి ఇదిగోండి. అమ్మవారికి ఇదేమో సైడ్కి కొప్పు ఉన్నట్టుగా అమ్మవారి కిరీటము, అలానే స్వామివారి కిరీటం అయితే శ్రీనివాసుడి కిరీటం ఉంటుంది చూడండి, ఆ మోడల్లో స్వామివారి కిరీటం. ఇవి 2 కావాలని నేను ఫోటో పెట్టాను అనమాట. నా ఫ్రెండ్ కరెక్ట్గా అలాంటివే తీసి పంపించింది. ఇవి ఎంత అంటే అది ఎంతకి చెప్పలేదండి, మీకు వివరం చెబుతాము ఇది ఎంత కాస్ట్ ఉంటాయో అంటే, మా ఫ్రెండ్ ఏమో వాటి ప్రైస్ నాకు చెప్పలేదనమాట, ఎంత అడిగినా చెప్పలేదు. సరే నేను నెమ్మదిగా కనుక్కునైనా మీకు చెప్తానులేండి. ఇదిగోండి 2 కిరీటాలు మాత్రం నాకు భలే బాగా నచ్చినాయండి. వీటిని చూడంగానే ఇప్పుడెప్పుడు అలంకరించేద్దామా అని చెప్పి నాకు చాలా ఆరాటంగా ఉందనమాట, అంత బాగున్నాయి అనమాట అండి. ఏమండి మనం వస్తువులు కొనుక్కుంటే కొంచెం ఆనందం ఉంటుందేమో, దేవుడికి ఏమన్నా కొన్నామనుకోండి భలే సంతోషంగా అనిపిస్తుంది కదండి. నిజానికి ఈ శ్రావణ మాసానికి నా వస్తువు ఇంకా నా దగ్గరికి చేరలేదండి, కానీ పర్వాలేదు, ఒకరోజు ఆలస్యమైనా మరేం పర్వాలేదండి. స్వామివారికి మాత్రం చక్కని ఆభరణాలు వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. తర్వాత కలశాలకి అలంకరించడానికి ఈ నామాలు తీసుకున్నాను, నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కదండి, అవి కూడా రెడీ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. అంటే స్టోన్స్ తోటి తిరునామాలు, కళ్యాణం బొట్టు ఇలాగా 2 ఉన్నవి అమెజాన్లో దొరికినాయి అనమాట అండి, అవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా కలశ అలంకరణ కోసం అనమాట అండి. అన్నీ ఒక బాక్స్లో పెట్టేసేసుకుని ఉంచుకుంటే ఈజీ అవుతుంది అని పెడుతూ మీకు కూడా వీడియోగా చూపిస్తున్నాను అనమాట అండి. వీటన్నిటితోటి అలంకరిస్తాను అనమాట. అలానే నా ఫ్రెండ్ని పిల్ల కుప్పులు కూడా కొని పంపించమన్నాను అనమాట అండి. ఎందుకంటే సంధ్య మొన్న వరలక్ష్మి వ్రతానికి పెద్ద జడ వేసుకుంది, అడుగుని పిల్ల కుప్పులు వేసుకుంటే బాగుంటుందమ్మా అని అన్నాను. సరే ఎట్లానో నా ఫ్రెండ్ని కిరీటాలు పంపిస్తున్నావు కదా, పిల్ల కుప్పులు కూడా పంపించంటే పంపించింది అనమాట అండి. పిల్ల కుప్పులు అంటే ఏంటి అని ఇంతకుముందు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి, వీటిల్ని అంటారండి పిల్ల కుప్పులని. ఏమండి నేను చదువుకునేటప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చదువుకుని పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చేంత వరకు ఒకటే హెయిర్ స్టైల్ అండి, పొడుగాటి జడ పిల్ల కుప్పులతోటి, ఇంతే అండి. పిల్ల కుప్పులు అంటే ఇవి అనమాట, నాకు బంగారు కుప్పులు ఉండేవి అనమాట. ఇప్పుడు ప్రతిరోజు అదే జడ, అంతే అండి. ఎప్పుడన్నా హెడ్ బాత్ చేస్తే మా పిన్నమ్మని అడిగి 2 జడ వేయించుకునేదాన్ని, ఎప్పుడన్నా ఒకరోజు అంతే అండి. ఎప్పుడు పిల్ల కుప్పులతో పొడుగాటి జడ ఉండేది అనమాట అండి. ఇప్పుడు ఆలోచిస్తే ఆ జడ అసలు అంతా ఏమైపోయింది నన్ను అనిపిస్తుంది. మన ఫ్యామిలీలో వాళ్ళకి కూడా చాలామందికి పూర్వం పొడుగాటి జడ ఉండేది కదండి. ఈ పిల్ల కుప్పులు ఇగోండి ఇట్లా తాడుతోటి ఉంటాయి అనమాట, పొడుగాటి జడలో పాయలో ఈ తాడుని పెట్టి అల్లేసేయాలన్నమాట అండి. ఇదివరకు 3 కుప్పులు వేసుకునేవాళ్ళం, అంటే 3 పాయలకి 3 కుప్పులు తయారు చేసేవాళ్ళు మా అమ్మగారు. సాధారణంగా 2 కుప్పులే ఉంటాయి జడకి, కానీ 3 పాయల్లో వేయటానికి 3 కుప్పులు కూడా చేయించేవారు, 3 కుప్పులతోటి వేసుకునేదాన్ని అనమాట అండి నేను జడ. అలాగా పిల్లలిద్దరి కోసం నేను చెప్పి 2 పిల్ల కుప్పుల సెట్లు తెప్పించాను. పిల్ల కుప్పులు అంటారండి వీటిల్ని, జడ కుప్పులు అంటారు. జడ గంటలు అంటేనేమో పొడవుగా ఉంటాయి కదా జూల్లాగా వేలాడుతూ, అవి గంటలు. ఇవైతే జడ కుచ్చులు అంటారు, లేదా పిల్ల కుప్పులు జడ కుప్పులు అంటారన్నమాట. అవి కూడా సరదాగా మీకు చూపిస్తున్నాను అనమాట అండి. ఇవి ఎంతో ఏంటో నేను నెమ్మదిగా అడిగి చెప్తానులేండి, నేను అడిగినా తను చెప్పలేదు కదా మా ఫ్రెండ్, అందుకని అనమాట. ఇక ఈరోజు మిగతా పనులన్నీ కూడా వరమే చూసుకుంటోందండి, అంటే కొంచెం జ్వరం వచ్చి తగ్గటం వల్ల ఆ నీరసం మాత్రం కొంచెం విసిగిస్తూనే ఉన్నదండి. నెమ్మదిగా చేసుకుంటున్నాను ఓపికగా పనులు, కానీ అంత యాక్టివ్గా చేయలేకపోతున్నానండి. సాధారణంగా అయితే నేను చక్కా చెక్ చేసేసుకుంటాను, ఇప్పుడు మొత్తం ఏదైనా పని చేసుకుంటే మొత్తం తడిచి ముత్తైపోతూ ఉన్నాను అనమాట అండి. బహుశా ఆ వీక్నెస్ వల్లేమో అనుకుంటున్నాను. అలానే
కొబ్బరికాయలు డెకరేట్ చేయటం కోసం ఉందని చెప్పి కొబ్బరికాయలని మొత్తం ఆ పీచు పైన రఫ్గా ఉంటుంది కదండి, ఆ రఫ్ అంతా కూడా కత్తితోటి గీకేసేసి ఇదిగోండి ఇలా సిద్ధం చేసుకున్నాను అనమాట. వీటికి మైదా పిండిలో కొంచెం నీళ్లు వేసి ఆ వాటర్ని కొబ్బరికాయ అంతా రాస్తున్నానండి. ఈ పనులన్నీ రేపు చేసుకోవచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు, అన్నీ ఒక్కరోజు చేసుకోవాలంటే కొంచెం నీరసంగా ఉంటుంది కదండి. వీలైనంత మటుకు అలంకరణ పనులు ఇవన్నీ కూడా ముందు రోజే చేసేసుకుందామని అనుకుంటున్నాను. సిద్ధం చేసుకునేవన్నీ కూడా ముందు రెడీ చేసేసుకుంటున్నాను అనమాట అండి. ఈ మైదా పిండిలో వాటర్ కలిపి ఇట్లా రాయటం వల్ల పసుపు పట్టిస్తే చక్కగా అంటుకుని ఉంటుంది అనమాట అండి. లేకపోతే మనం ఉట్టినే తడి పసుపుని రాస్తే ఎంతైనా కూడా అంత బాగా అంటదు. ఇదిగోండి ఇలాగా జల్లెళ్ళలో కొద్దిగా పసుపు వేసి వాటి మీద చిలకరిస్తే చక్కగా పసుపు అంతా ఈవెన్గా అంటింది అనమాట అండి. ఇలాగా కలశం కొబ్బరికాయని రెడీ చేసుకున్నాను. జస్ట్ వాటికి పసుపు అంతా అంటించి ఇలా పెట్టంగానే ఎంత అందంగా అనిపించినాయోనండి. పసుపు కుంకుమ ఈ రెండిటికి ఉండే గొప్ప విశేషం అదే అండి. ఇక అలంకరణకి అంటే కలశాన్ని అలంకరించడానికి అమ్మవారికేమో ఇది తీశాను అనమాట అండి. దీన్ని కుచ్చుపోసి రెడీ చేసి పిన్నులు పెట్టేసి ఉంచుతాను. ఇదేంటంటే లాస్ట్ టైము పంచాకండువా తీసుకున్నానండి, మీకు గుర్తుండి ఉంటుంది, శ్రీరామనవమికి పంచాకండువా తీసుకున్నా. పట్టులాగా ఉందనమాట, చాలా బాగుంది. కండువా అయితే రామ్ పరివారానికి అంతటికీ కూడా వస్త్రాలు సరిపోయినాయి. ఈ పైన ఉన్న పంచని ఇప్పుడు కుచ్చిపోసి అమ్మవారికి అలంకరణ కోసం చీరలాగా ఉంచుతున్నాను అనమాట అండి. తర్వాత ఈ కలశం అలంకరణ కోసం తిరునామాలు కళ్యాణం బొట్టు తెప్పించాను కదండి. తిరునామాలకైతే అటు ఇటు రింగులు ఉన్నాయి, తాడు కట్టాను, కానీ కళ్యాణం బొట్టుకి ఏమీ లేదనమాట అండి. అందుకనే ఒక దారాన్ని మధ్యలో పెట్టి గమ్ముతో అతికించి పెట్టాను అనమాట. అప్పుడు అలాగా మనం కట్టేయచ్చు అని అనుకుంటున్నాను. ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అలా ప్రయత్నిస్తున్నానండి. దారానికి పసుపు రాసేసి మధ్యలో గమ్ముతో అతికించేశాను అనమాట. ఇక అమ్మవారికి అయితే వస్త్రం కుచ్చిపోసి ఉంచాను కదండి, అట్లానే స్వామివారి కోసం ఉందని చెప్పి ఒక కండువా అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచాను. అలానే అలంకరణ కోసం ఉందని చెప్పి రకరకాల ఈ పువ్వులు ఇటువంటివన్నీ కూడా ఒక ఐడియా ఉన్నదనమాట అండి. ఈ ప్రకారం అలంకరిద్దామని ముందే నాకు ఒక ఐడియా ఉంటుంది, దానికి కావలసిన సరంజామాన్ అంతా కూడా ఒకే దగ్గర పెట్టుకుని ఉంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు రేపు పూజకి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఇట్లా రెడీ చేశాను. కొబ్బరికాయలకి పసుపు రాశాను, చల్లాను కదండి, ఆ ప్లేట్ అంతా కూడా పసుపు ఉన్నది. ఈ పసుపును కూడా అలంకరించి అమ్మవారి పాదాలను పెట్టుకుందాము అనే ఉద్దేశంతో ఈ పళ్ళ్యాన్ని కూడా అలంకరించి ఓ ముగ్గు వేసుకుంటున్నాను అనమాట అండి. నా దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నాయి కదండి, పాదాలకి పసుపు రంగు రాసి మెట్టెలు పెట్టి శ్రావణ మాసం మొదటి రోజున అమ్మవారు వస్తున్నట్లుగా కూడా చిన్న వీడియో పెట్టాను, షార్ట్ పెట్టాను. మీరు అందరూ కూడా బాగుందని అన్నారు కదా, ఆ అమ్మవారి పాదాలను అలంకరించడానికి ఈ పళ్ళ్యాన్ని రెడీ చేశాను అనమాట అండి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పాదాలలాగా ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి, చాలా బాగా కుదిరిందండి. ఇక నేను ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. సాయంత్రానికి రామకృష్ణ నా కోసం ఉన్నానని చెప్పి కలువ పువ్వులు పంపించాడండి. పింక్ కలువలు అంటే లక్ష్మీ కలువలు ఉంటాయి చూడండి, లక్ష్మీ కలువలు, తెల్ల తామరలు పంపించాడు అనమాట. చాలా బాగున్నాయండి. తామర పువ్వులు మొగ్గల్లాగా ఉంటాయి అనమాట, అవి రాత్రికి బాగా విడుస్తాయండి. ఇక ఉదయం లేచేసరికి కూడా చక్కగా విచ్చుకుని ఉంటాయి, ఉదయం 9 వరకు కూడా విచ్చుకుని ఉంటాయి. మిగతా పింక్ కలువలు ఉన్నాయి చూడండి, అవి మాత్రం మనం మొక్కల్లా ఉన్న వాటిని కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ పువ్వులు ఎక్కువ దొరకవు అనమాట అండి, ఇవి అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇందులో చాలా రేకులు, 108 రేకులు ఉంటాయి అనమాట అండి. చాలా బాగుంటుంది పువ్వు. ఇదిగోండి ఇలాగా ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇట్లా ఓపెన్ చేసుకుని పూజలో ఉపయోగించవచ్చు, అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో దాచుకోవాలన్నమాట అండి. ఇక ఈ మొగ్గల్లాగా ఉన్న తెల్ల కలువల్ని టబ్బులో నీళ్లు పోసి ఆ కాడలు మునిగేలాగా పెట్టి ఉంచితే అండి ఉదయానికి చక్కగా విచ్చుకుని చాలా అందంగా విడుస్తాయి అనమాట అండి. నేను పెడతానులే బాబు పర్వాలేదు అని అంటే వద్దండి మీరు నీరసంగా ఉన్నారుగా నేనే టబ్లో పెట్టి వెళ్తాను అని. ఎప్పుడు పువ్వులు తెచ్చినా సరే అండి మళ్ళీ వాళ్లే జాగ్రత్తగా టబ్లో నీళ్లు పట్టి జాగ్రత్తగా వాటిని అన్నిటిని పెట్టి వెళ్తూ ఉంటారనమాట. రామకృష్ణ వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చాడు అనమాట అండి. ఏమండి ఏ జన్మలో రుణానుబంధమో ఏమో తెలియదు కానీ అండి, ప్రతి విశేషమైన పూజకి విశేషమైన రోజుకి కంపల్సరీ గుర్తుంచుకుని పువ్వులు పంపిస్తాడండి, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలానే
ఇన్ని పువ్వులు పంపిస్తే మీ అందరి పేరున కూడా పూజ చేసుకునే అవకాశం ఈ విధంగా కలుగుతోంది అని చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ పువ్వుల్ని పంపించిన రామకృష్ణకి కూడా సగం ప్రతిఫలం తనకే అందుతుంది, సగం మనం తీసుకుందామండి. మీ అందరి పేరున కూడా పూజ చేస్తాను, ఈ కలువలతో రేపు అమ్మవారిని పూజిస్తాను అన్నమాట అండి. పాపం పండుగ ముందు చాలా బిజీగా ఉంటారండి వీళ్ళు, అయినా సరే ఓపిక్గా భీమవరానికి వచ్చి నాకు పువ్వులు ఇచ్చి వెళ్తూ ఉంటారన్నమాట అండి. ఇక పూజకి సంబంధించిన అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. రేపు పూజలో ప్రసాదాల కోసం అని చెప్పి రాత్రే కొన్ని రెడీ చేసుకుంటున్నాను, అంటే పులిహార పులుసు ఇటువంటివన్నీ కూడా ముందే రెడీ చేసుకుని ఉంచుకుంటాం కదండి. అటువంటివన్నీ వీలైనంత మటుకు ముందు రోజు చేసుకునే పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాను అన్నమాట అండి. నా పనులు పూర్తి చేసుకుని యువతలకి వచ్చి చూసేసరికి ఇప్పుడిప్పుడే చక్కగా కలువ పువ్వులన్నీ విడుస్తూ ఉన్నాయండి. తెల్లటి కలువ పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి. 9 ఇలా అప్పుడప్పుడే ఫుల్గా విడుస్తున్నాయన్నమాట. ఉదయానికి చాలా బాగుంటాయండి ఈ తెల్లని కలువలతో. ఎప్పుడెప్పుడు అమ్మవారిని పూజించుకుందామా అని మనసు ఊవెళ్ళూరుతూ ఉన్నదన్నమాట అండి. ఇక ఈరోజు చేసుకునే ఏర్పాట్లన్నీ మీకు వీడియోగా చూపించడం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎలా ఉన్నాయండి, మీకు నచ్చినాయా అండి? నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. ఇక రేపు ఉదయం అమ్మవారి పూజతో కలుసుకుందాం. ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.